బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్తో అంగరంగ వైభవంగా జరగాల్సిన త్రిష పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన కొన్ని రోజుల తర్వాతే వీరి పెళ్లి పెటాకులైపోయింది. అందుకు కారణాలేంటో అప్పట్లో త్రిష గాని వరుణ్ గాని క్లారిటీ ఇవ్వలేదు. అప్పటి నుంచి కారణం ఏమై ఉంటుందా అనే విషయంపై ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు త్రిష ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. వరుణ్తో జరగాల్సిన తన పెళ్లి ఆగిపోవడానికి కారణం నటనేనని త్రిష పేర్కొంది. పెళ్లైన తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతానని వరుణ్తో చెప్పగా అతడు కుదరదని అన్నాడట. పెళ్లి కాకముందు సినిమాలు ఓకే, కానీ పెళ్లయ్యాక కుదరదని ఖరాఖండిగా తేల్చి చెప్పాడట. త్రిష అతన్ని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదట. ఒకనొక దశలో అతడు వార్నింగ్ కూడా ఇచ్చాడట. దాంతో తీవ్ర నిరాశకు గురైన త్రిష నటనని వదులుకోవడం ఇష్టంలేక అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపింది. తాను జీవితాంతం నటిస్తూనే ఉంటానని, సినిమాలకు దూరంగా ఉండలేనని త్రిష వెల్లడించింది. ఇంకా పెళ్లి కాకముందే వరుణ్ ఇలా కండిషన్స్ పెడుతుంటే పెళ్ళయ్యాక మరిన్ని ఆంక్షలు విధిస్తాడేమోనని భావించి అతనికి దూరమైనట్లు త్రిష చెప్పింది. యాక్టింగ్కు అభ్యంతరం చెప్పని వాడు ఎదురైనప్పుడు అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని త్రిష అంటోంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.